బీఆర్ఎస్ నేతలపైన విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ నేతలకు కౌంటర్లు ఇచ్చారు మంత్రి కేటీఆర్. తెలంగాణ అస్తిత్వంపైన మరోసారి జాతీయ పార్టీలు దాడి చేస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఆయన. 9.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ కు ఓటు వేయాలంటూ ఆయన కోరారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. నిన్న మొన్న అమరవీరుల స్థూపం కాడికి పోదాం, మద్యం వంచను పైసలు వంచను అని ఒట్టేస్తావా కేసీఆర్, అమరవీరుల స్థూపం కాడికి వస్తావా అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. ఎవరు ఈ రేవంత్ రెడ్డి? రాష్ట్రము దేశం మొత్తం చూస్తుంటే 50 లక్షల రూపాయల కట్టలతో దొరికిపోయిన రేవంత్ రెడ్డి పైసలు వంచాలని ప్రమాణం చేస్తారంట, అది కూడా ఆయన గజుడిగా కథ, అది కూడా కేసీఆర్ రమ్మని సవాలు. ఇంకొకటి ఇంకా విచిత్రం, ఎక్కడ అమరవీరుల స్థూపం కాడ రేవంత్ రెడ్డి ప్రమాణం? అమరవీరులు చేసింది ఎవరండి? అసలు ఆ పిల్లల సావులకు కారణమెవరు? నేను అంటలేని ఈ మాట, స్వయాన రేవంత్ రెడ్డి గారే చెప్పినారు, సోనియా గాంధీ దేవత కాదు, వందల మంది ప్రాణాలు తీసిన బలిదేవత, బలికొన్న సోనియమ్మ అని ఆనాడు నానా మాటలు మాట్లాడింది ఇదే రేవంత్ రెడ్డి. ఇలా అదే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎవరినైతే ఆయన కాంగ్రెస్ పార్టీ అమరులను చేసిందో, ఏ పిల్లలనైతే చంపిందో, హంతకుడే సంతాపం చెప్పినట్టు గన్ పార్క్ కాడికి వద్దావా కేసీఆర్, గన్ పార్క్ కాడికి వస్తావా, అమరవీరుల స్థూపం మీద ప్రమాణం చేస్తావా, పైసల కట్టలతో దొరికిన ఒక దొంగ ఇలా మళ్ళొచ్చి పైసలు వంచాలని ప్రమాణం చేస్తే ఇది కలియుగం వచ్చింది నిజంగానే అప్పుడప్పుడు చెప్పిండు ఒక పెద్ద ఆయన. కలికాలంలో ఇట్లాంటి విచిత్రాలు జరుగుతాయని చెప్పిండు. నిజంగా కూడా కలికాలం వచ్చినట్టే అనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి పైసలు వంచాలని ప్రమాణం చేస్తే మనం నవ్వాలా, ఏడవాలా, చావాలా? అర్థం కావట్లేదు. ఆయన అంటాడు కాంగ్రెస్ ఆయన ఢిల్లీ గులాం, సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే మీరు బిర్లా మందిర్ కాడ అడక తింటుండే, నాంపల్లి దర్గా కాడ అడక తింటుండే. మన మాట సోనియా గాంధీ దయదలిచి తెలంగాణ ఇచ్చిందట, ఇస్తే మనం ఇలా తీసుకున్నవాడు ప్రసాదం లెక్క. మర్యాదకి ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ? ఒక్క మాట దయచేసి ఇవాళ తెలంగాణ బిడ్డలు ఏ పార్టీలో ఉన్నా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పార్టీ ఏదన్నా కావచ్చు, జెండా ఏదన్నా కావచ్చు, కానీ గుండె నిండా తెలంగాణ పౌరుషం అయితే ఉండాలనా వద్దా? ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. ఒకడు గుజరాతోడు ఇచ్చిండంటాడు, గుజరాతోడు మీకు స్వాతంత్రం ఇచ్చిండని ఒక ఆయన అంటాడు, ఇంకొక ఆయన వచ్చి ఢిల్లీ వాళ్ళు బిచ్చమేసినట్టు తెలంగాణ ఇస్తే ఇలా మీరు బతుకుతున్నారు, లేకపోతే మీరు బిర్లా మందిర్ మెట్లకాడ అడక్కదింటుండే అని మాట్లాడతాడు. తెలంగాణ అస్తిత్వం మీద, ఆత్మగౌరవం మీద మళ్ళొక్కసారి దాడి జరుగుతుంటే నిరుత్తరంగా తెగువలేనట్టు కాంగ్రెస్ నాయకుల మాదిరిగా పడుందామా, లేదా ఇవాళ మామిళ్ళ రాజేందర్ లాగా, జిట్టా బాలకృష్ణారెడ్డిలాగా తెగించి ఏ నాయకుడైతే తెలంగాణ తెచ్చిండో ఆయనకు అండగా నిలబడదామా అనేది ఈరోజు మన ముందున్న ప్రశ్న. ఎందుకంటే ఏం తక్కువైంది ఇవాళ కేసీఆర్ పరిపాలనలో ఈ 9.5 ఏళ్లలో? ఒక నిమిషం కేసీఆర్ ముఖ్యమంత్రి అనేది మర్చిపోండి. అసలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, తెలంగాణ బీజేపీ, టీబీజేపీ, టీపీసీసీ, ఈ రెండు పేర్లు ఉంటుండేనా అసలు టీఆర్ఎస్ అనే పార్టీ, లేకపోతే కేసీఆర్ అనే నాయకుడు లేకపోతే అసలు ఆ టీపీసీసీ ఎక్కడిది, టీబీజేపీ ఎక్కడిది? టీఆర్ఎస్ఏ లేకపోతే, టీఆర్ఎస్ఏ కేసీఆర్ గారు పెట్టకపోతే తెలంగాణ ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకొని జాతీయ రాజకీయాల మీద ఒక అనివార్యత సృష్టించకపోతే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి అనివార్యంగా మద్దతు చెప్పకదప్పని పరిస్థితి కల్పించకపోతే తెలంగాణ ప్రజలు ఇవాళ టీపీసీసీ, టీబీజేపీ ఉంటుండేనా? రేవంత్ రెడ్డికి, కిషన్ రెడ్డికి ఆ పదవులు ఉంటుండేనా? ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, డైలాగులు కొడుతున్నారు, కానీ వాస్తవమేంది? తెలంగాణ ఉద్యమమే లేకపోతే, కేసీఆర్ నాయకత్వమే లేకపోతే వీళ్ళ పదవులు ఎక్కడ చేస్తారు? వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. తెలంగాణలో ఏమేమి జరిగింది? సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి మరొక వైపు జరుగుతున్న మాట వాస్తవం కాదా? ఇవాళ భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. 28 రాష్ట్రాల్లో కేవలం ఒకే ఒక్కటి కేసీఆర్ చేతులు ఉంది. 27 రాష్ట్రాలు కాంగ్రెస్ బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి కదా దాదాపుగా. మరి తెలంగాణ కంటే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం ఒకటనే చూపెట్టగలుగుతాడా నరేంద్ర మోడీ కానీ, రాహుల్ గాంధీ కానీ? ఇది మనం సాధించిన విజయం కాదా? మనం సాధించిన పురోగతి కాదా? 3,17,000 రూపాయల తలసరి ఆదాయంతో భారతదేశంలో అగ్రభాగాన తెలంగాణ నిలబడితే ఇలా వాడెవడో వచ్చి బిచ్చమేసినట్టు, వీడెవడో వచ్చి మనం నడిపించినట్టు డైలాగులు కొడితే ఇది మనల్ని కించపరచడం కాదా?
మోడీ గారు వస్తారు ఆయన వచ్చి నువ్వు కాంగ్రెస్ కు బి టీమ్ అంటాడు నువ్వు కాంగ్రెస్ కు బి టీమ్ కాంగ్రెస్ కు కర్ణాటకలో కేసీఆర్ పైసలు పంపిండు అని ఆయన వచ్చి మాట్లాడతాడు రాహుల్ గాంధీ గారు వచ్చి ఈయననేమో మీరు బీజేపీకి బి టీమ్ అంటాడు బీజేపీకి వత్తాసు వలుకుతున్నారు బీజేపీకి బి టీమ్ అంటాడు అయ్యా మేము ఎవల బి టీమ్ కాదు మేము తెలంగాణ ప్రజల ఏ టీము తెలంగాణ ప్రజలకు అవ్వల్ దర్జా టీము మేము మాకు ఎవడికో గులాంగా ఉండే అవకాశం అవసరం మాకు లేదు మీకు ఉండవచ్చు గాక మాకు అట్లాంటి అలవాట్లు లేవు అయినా నాకు తెలివి కడుగుతా పార్లమెంటులో కౌగులించుకుంటారు పార్లమెంటులో కన్ను గీడుతారు ఒకల మీద వాడు ఒకళ్ళు అలమించుకుంటారు ఒకళ్ళ ప్రేమలు పడతారు అక్కడనేమో బయటకు వచ్చేమో వాడి బి టీము వీడి బి టీము అని మళ్ళీ మనం తిరుతారు ఒకరినొకరు కౌగులించుకోలేదా రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ కన్ను గీటుకోలేదా కరీంనగర్లో నిజామాబాద్లో కలిసి పనిచేయలేదా మణికొండలో అదేవిధంగా మక్తల్లో కలిసి మున్సిపాలిటీలు గెలుచుకోలేదా బీజేపీ కాంగ్రెస్ ఇవాళ మళ్ళీ వచ్చి ఇక్కడ మంచిగా చాలా పుణ్యాత్ములాగా మాట్లాడితే ఎవడు నమ్మాలా సోనియమ్మను బలిదేవత అన్నాడు రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్నాడు నేను అంటలేను సుమా మళ్ళా కెమెరాలో మళ్ళీ కట్ చేసి చూపెట్టారు నేను అంటలేను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారే స్వయాన సెలవిచ్చిండు రాహుల్ గాంధీ అనేవాడు ముద్దపప్పు ఉత్తపప్పు కాదు దాల్ తడక అన్నాడు ఆయన దాల్ తడక అంటారా ముద్దపప్పు ఏంటి ఏంది నాకు హిందీ పెద్దగా రాదు ఏదో కానీ మొత్తానికైతే పప్పు అన్నాడు దాల్ మఖనియా దాల్ తడక లూజ్ అట దాల్ మఖని అట సరే అదేదో నేనేమంటున్నా నేనల్లే నువ్వే అన్నావు రేవంత్ రెడ్డి ఆ రోజు ముద్దపప్పు అన్నాడు ఇప్పుడు నిప్పయిండట ఆ రోజు బలిదేవత ఇలా కాళీదేవత అయిందట రేవంత్ రెడ్డికి అంటే నీ అవసరాని కోసం నువ్వు కండువ మారువంగానే నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుతావు మేము కూడా నియమడ మారన్న మేము కూడా నియమడ వారస మార్చుకోవాలని అయింది నువ్వు చెప్పింది ఒరిజినల్గా చెప్పిందే కరెక్టు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు కాంగ్రెస్డు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అట నీకు 11 ఛాన్సులు ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు ఒకటి కాదు 11 55 ఏళ్ళు నీకే కదా అధికారం ఇచ్చింది అధికారం ఇచ్చినప్పుడు ఏమీ చేయలేని అసమర్థులు అధికారం ఇచ్చినాడు కరెంటు ఇయ్యనోడు అధికారంలో ఉన్ననాడు కనీసం మనకు తాగునీరు ఇయ్యనోడు మీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 150,000 మందిని జీవత్సవాలుగా మార్చిన పార్టీ ఇవాళ వచ్చి మునుగోడు బిడ్డల సాక్షిగా దేవరకొండ ఫ్లోరోసిస్ బాధితుల సాక్షిగా ఇవాళ వచ్చి నాకు ఒక్క ఛాన్స్ ఏంటంటే మరి ఆ జీవోత్సవాలకు బాధ్యత ఎవరు తీసుకుంటారు ఆ పిల్లలకు బాధ్యత ఎవరు తీసుకుంటారు ఫ్లోరోసిస్ రూపుమాపింది కేసీఆర్ కాదా మిషన్ భగీరథతో నల్లగొండ జిల్లా మానవరహిత జిల్లాగా మారుతున్న జిల్లాను దాన్ని మనుగడ కాపాడింది కేసీఆర్ కాదా ఇవాళ నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా భారతదేశం మొత్తంలోనే అత్యధిక వరిధాన్యం పండిస్తున్న జిల్లాగా రికార్డులకు ఎక్కింది అంటే దాని ఘనత కేసీఆర్ది కాదా